రెమిడిసియర్ అనేది అది దివ్య ఔషధం కాదు, దానివల్ల పెద్ద ఉపయోగం లేదని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అధికారికంగా ప్రకటించింది. కానీ గ్రౌండ్ లెవెల్ చూస్తూ ఉంటే కొన్ని అది కేసులు అది యాదృచ్ఛికంగా వస్తుందని తెలియదు, కానీ అది ఖచ్చితంగా ఈ ఇంజెక్షన్ వేసిన తర్వాత కోలుకుంటున్నారు. అంటే లంగ్ 70% 80% ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు కూడా రెమిడిసియర్ ఇంజెక్షన్ వేసుకున్న తర్వాత కోలుకుంటున్నారు. బట్ ఏంటి ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి ప్లస్ ఇక్కడ లోకల్ గా ఉన్న డాక్టర్స్ కాంట్రడక్టర్ ఎందుకు వచ్చిందంటారు ఇక్కడ? నేను దీనికి ఒక సిచ్యువేషన్ చెప్తానండి. లైక్ రెమ్డెసివిర్ మనకు వచ్చింది ఆల్మోస్ట్ జూలై అనుకుంటా, మేలో కరోనా కేసులు అడ్మిట్ చేసినాము, జూన్ లో కూడా కరోనా కేసులు అడ్మిట్ చేసినాము లాస్ట్ ఇయర్. అప్పుడు అందరినీ కూడా బాగా నయం చేసి డిశ్చార్జ్ కూడా చేసినాము, వాళ్ళందరికి ఇప్పటికీ ఏ ప్రాబ్లం లేదు. అప్పుడు రెమ్డెసివిరే లేదు. సో దీన్ని బట్టి రెమ్డెసివిర్ లేకున్నా కానీ పేషెంట్ కోలుకోవచ్చు. అండ్ రెమ్డెసివిర్ ఇచ్చే టైం ఫస్ట్ వన్ వీక్ లో అందరికి ఇవ్వద్దు. అది కూడా సివియర్ గా కోవిడ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకే రెమ్డెసివిర్ ఇవ్వాలి. అండ్ బాగా లేట్ స్టేజెస్ లో రెమ్డెసివిర్ ఇచ్చినా అంత ఉపయోగం ఉండకపోవచ్చు. అప్పుడు వైరస్ ని పెద్దగా టార్గెట్ చేసినా మనం ఎక్కువగా మనము అచీవ్ చేసేది ఏం లేదు. ఇనీషియల్ గా వైరస్ ని టార్గెట్ చేసే మందులు ఉంటాయి, తర్వాత బాడీలో చేసే ఇన్ఫ్లమేషన్, అంటే ఇన్ఫెక్షన్ ఒక భాగం అయితే ఈ ఇన్ఫెక్షన్ చేసిన ఇన్ఫ్లమేషన్ ని టార్గెట్ చేస్తాం అన్నమాట. సెకండ్ వీక్ లో చాలా పేషెంట్ క్రిటికల్ గా ఉన్నప్పుడు రెమ్డెసివిర్ మనకు అవైలబుల్ ఉంటే మనం ఇస్తాము, కానీ దాని వల్ల ఖచ్చితంగా పేషెంట్ నయం అవుతాడు అనేది లేదు. అంటే వైరస్ లోడ్ ఎక్కువగా ఉంటే రెమిడిసివిర్ పని చేయదు మీరు అంటారు, కానీ ఇక్కడ మానసికంగా ఎలా సిద్ధపడిపోయిందంటే అది లేకపోతే మీరు చూస్తే డాక్టర్ గారు ఒక ఆ వీడియోస్ చూస్తే నా ఫోన్ లో చాలా వరకు ఒక్క రెమిడిసివిర్ ఇప్పించరా, ఒక్క రెమిడిసివిర్ ఇప్పించరా, నేను బతికేస్తానని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే అది డాక్టర్స్ కూడా కొంతవరకు ఓహో ఇది దివ్య ఔషధంగానే పనిచేస్తా ఉంది అని చెప్పి చెప్పడం వల్ల అంటే వాళ్ళకి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్లస్ ఐసీఎంఆర్ లోకల్ గ్రౌండ్ లెవెల్లో ట్రీట్ చేసే డాక్టర్స్ ఈ మూడు సంబంధించి భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉంది ఆ ఇంజక్షన్ వల్ల. దానివల్ల ఏంటంటే ఇప్పుడు కొట్టుకొని చేస్తున్నారు, దాని విపరీతమైన పొలిటికల్ ప్రెజర్స్ కూడా వచ్చేసాయి ఇక్కడ బ్లాక్ లో పెట్టడానికి. విశాఖపట్నంలో ఒక పెద్ద ర్యాకెట్ కూడా మొన్న పోలీసులు బ్రేక్ చేయడం జరిగింది ఇక్కడ డాక్టర్ గారు. సో ఇది ఒక సిచ్యువేషన్ వల్ల క్రియేట్ అయిన ఒక భయం, అది కూడా ఒక షాక్ లాగా వచ్చేసరికి ఫ్యామిలీ పీపుల్ దే ఆర్ ట్రైంగ్ టు డూ దర్ బెస్ట్ టు గివ్ ద బెస్ట్ ప్రాపర్ కేర్, అంటే ఆయనకి మంచి వైద్యం అందాలనేసి ప్రయత్నంలో వాళ్ళు ఆ ఆందోళనకి గురవుతున్నారు. కానీ అదైతే అంతగా కాదండి, ఎందుకంటే నేను ఇందాకే చెప్పినట్టు రెమ్డెసివిర్ అనేది ప్లాస్మా అనేది ఒక ఫస్ట్ వీక్ లో ఒక సీరియస్ పేషెంట్ ఇచ్చే ఒక మందు. దానివల్ల పేషెంట్ కి ఒక మామూలుగా వేరే బ్యాక్టీరియల్ న్యూమోనియాస్ ఒక యాంటీబయాటిక్ ఎట్లయితే నిజంగా దివ్య ఔషధం లాగా పనిచేస్తారో, కానీ ఒక వైరస్ కి మాత్రం ఇది దివ్య ఔషధం కాదు. కానీ వాళ్ళలో కొందరిలో మంచి రిజల్ట్ చూస్తాము, అందులో ఫీవర్ తగ్గడం కానీ వాళ్ళకి వీక్నెస్ తగ్గడం కానీ. ఈ ఫస్ట్ వీక్ లో బాగా హై గ్రేడ్ ఫీవర్స్ వచ్చి వాళ్ళకి అప్పుడే ఆయాసము చాలా ఫాస్ట్ గా ప్రోగ్రెస్ అయ్యే పేషెంట్స్ కి ఈ రెమ్డెసివిర్ అనేది పనిచేస్తారు. కానీ చాలా క్రిటికల్ గా ఉన్న పేషెంట్, చాలా రోజులు అయిపోయింది అన్న పేషెంట్ కి రెమ్డెసివిర్ అనేది మనం ఇస్తాము, కానీ దానివల్ల ఒక దివ్య అంటే అట్లాంటి రెస్పాన్స్ అనేది మనము చూడకపోవచ్చు.